ఇయాల కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు ఇందిరమ్మ రాజ్యం చేస్తామని. ఇందిరమ్మ రాజ్యమా తోకమటన? ఇందిరమ్మ రాజ్యంలో ఏం జరిగింది? ఆకలి సావులే కదా, నక్సలైట్ల ఉద్యమాలే కదా, ప్రజలను కాల్చి చంపడే కదా, ఎన్కౌంటర్లే కదా. ఇందిరమ్మ రాజ్యం పొడుగుతే ఏం జరిగింది? మనం మన కొల్లాపూర్ గతేముండే గుంపు మేస్త్రీలు ఉండ్రి, గుంపు మేస్త్రీలు ఉండ్రి కదా. పెద్ద కొత్తపల్లి, చిన్నంబావి, వీపనగండ్ల మండలాలకు బొంబాయి తవ్వుండే, మొత్తం బొంబాయి బస్సులే, కరెక్టే కదా. మరి కన్నారా చూసినాం కదా. మరి ఇవాళ అవలపోసి వెళ్ళలేక గోల్మాల అయిదామా? ఎవడో వచ్చేదో చెప్తే ఆగమైదామా? గుంపు మేస్త్రీలుండి బొంబాయి తవ్వబట్టినటువంటి బతుకు మనది. గంజి కేంద్రాలు పెట్టిన సిగ్గులేక ఇంకా ఈ మహబూబ్చగాలం అన్నట్టు కరువు ఉన్నదని చెప్పి గంజి కేంద్రాలు పెట్టిండ్రు. ఇందిరమ్మ రాజ్యం పొడుగుత తెలంగాణకు వాళ్ళు పెట్టిన పేరేంది? వెనకబడ్డ ప్రాంతం, గరీబ్ ప్రాంతం. మీరు జొన్నలే వండించుకోవాలి, మీకు వడ్లు వండయి అని మాట్లాడింది. మొన్నటిదా కూడా మాట్లాడిండ్రు కదా, పదేళ్ల కింద కూడా మాట్లాడిండ్రు, మీకు నీళ్లు రావు, మీకు వడ్లు వండయి, మీకు తెలియలేదని కూడా మాట్లాడింది. ఇవాళ తెలంగాణలో 3 కోట్ల టన్ల వడ్లు వండుతా ఉన్నాయి. మరి ఇవాడికి ఎలా వచ్చే? కొల్లాపూర్లోనే 125,000 ఎకరాలలో వడ్లు వండుతున్నాయి. మన డాంబర్ రోడ్లు అన్ని వడ్లతోనే ఉన్నాయి. నేను హెలికాప్టర్లు తిరుగుతా ఉన్నా ఎలక్షన్లకు, ఏ రోడ్డు చూసినా ఏ ఊళ్ళో చూసినా వడ్ల కుప్పలు, వడ్ల రాసులే ఉన్నాయి. మరి వడ్ల రాసులన్నీ ఆడికెళ్ళొచ్చే తెలంగాణ వచ్చినాక ఎవరు తెచ్చిరి అంటే అర్థం చేసుకోవాలి మనం ఎంత మోసపోయినామో, ఎంత దగా పడ్డామో. మళ్ళా అదే కాంగ్రెస్ పార్టీ తెలంగాణను సర్వనాశనం చేసి మంచినీళ్ళు అండి, కొల్లాపూర్ తాలూకాలో మంచినీళ్ళు ఎట్లుండే, పక్క పంట కృష్ణానది ఉంటుంది. కాంగ్రెస్ నాయకులకు ఓట్లు అడగడానికి సిగ్గుశరం కూడా లేదని మనం చేస్తా ఉన్నాం. నేను ఏం ముఖం పెట్టుకుని అడుగుతున్నారు ఓట్లు వాళ్ళు? పక్కన కృష్ణానది ఉంటుంది, కనీసం మంచినీళ్ళు ఇవ్వలే. మంచినీళ్ళు కేసీఆర్ కన్నా దొడ్డుగా, కేసీఆర్ కన్నా ఎత్తుకున్న వాళ్ళు ఎంతమంది ముఖ్యమంత్రులు కాలే? కనీసం మంచినీళ్ళు ఇచ్చిన రా వాళ్ళ ముఖానికి, కరెంట్ ఇచ్చిండ్రా, 2000 పెన్షన్ ఇచ్చిండ్రా, పేద పెద్ద సాధన ఆదుకున్నారా? మరి ఏం చేసినట్టు? ఇందిరమ్మ రాజ్యం తోకరాజ్యం గోల్మాలవుడు కాదు నేను చెప్పేది. మొన్న ఇందిరమ్మ వారసుడు ఆ రాహుల్ గాంధీ అంటాడు వచ్చింది ఇక్కడికి, ఇదే కొల్లాపూర్కు. ఎందుకోసం వచ్చిండు? గడిగోయనీకి వచ్చిండా? మళ్ళా మనకు ముళ్ళ కిరీటం పెట్టడానికి వచ్చిన ఆడు. మళ్ళా తెలంగాణ నాగం పట్టించి మళ్ళా కరెంటు బంద్ పెట్టి దీనికైనా కాంగ్రెస్ తిరిగేది? దయచేసి మీరు ఆలోచన చేయాలి. నేను చెప్పేది మామూలు విషయం కాదు, ఇవి ఓట్లు కావు. తెలంగాణ బతుకు తెరువు పోరాటం మామూలు చేసే ఓటు కాదు. మన బతుకు మన తలరాత రాసేటువంటి ఓట్లు, ఇరవట్లు ఇవి ఆషామాషిగా వేస్తే ఆగమాగం అయిపోతాం.